ప్రజా యుద్ధ నౌక గద్దర్పై గతంలో 5 రౌండ్లు కాల్పులు జరిగిన ఘటన వెనుక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తం ఉందన్న విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నాటి టీడీపీ ప్రభుత్వం ఎంతోమంది విప్లవకారులను క్రూరంగా హత్య చేయించిందన్న ఆరోపణలు ఉన్నాయి. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ బాహాటంగా ఈ విషయాలను పేర్కొనడం ఆ వాదనలకు మరింత బలం చేకూర్చినట్లు అయింది. ప్రజాగాయకుడు గద్దర్ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందిన విషయం తెలిసింది. కాగా గద్దర్ మృతికి సంతాపంగా మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ సోమవారం ఒక లేఖను విడుదల చేశారు. అందులో గద్దర్తో మావోయిస్టు పార్టీ ఉద్యమానికి ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూనే ఆయనపై కాల్పులు జరపడం ద్వారా చేసిన హత్యాయత్నం గురించి స్పష్టంగా పేర్కొన్నారు. చంద్రబాబు నేతృత్వంలో దోపిడీ పాలక వర్గ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండగా విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి విప్లవ ప్రతిఘటక శక్తులతో నల్లదండు ముఠాలను పోలీసుల ద్వారా ఏర్పాటు చేశారు. ప్రజా సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న అనేక మంది విప్లవకారులను నల్లదండు ముఠాలతో క్రూరంగా హత్య చేయించారు. అందులో భాగంగా 1997లో గద్దర్పై కూడా నల్లదండు ముఠా పోలీసులు కలిపి కాల్పులు జరిపారు. 5 తోటాల శరీరంలోకి దూసుకెళ్లిన గద్దర్ ప్రాణాలతో బయటపడ్డారని వివరించారు. తనపై జరిగిన కాల్పులకు సంబంధించి విచారణ పూర్తి చేసి దోషులను గుర్తించాలంటూ గద్దర్ ఎన్నో ఏళ్ల పాటు ప్రభుత్వాలకు వినతి పత్రాలు ఇస్తూనే వచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఓసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చి పాత సచివాలయంలో మీడియాతో మాట్లాడారు కూడా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే తనపై హత్య కుట్ర జరిగిందని గద్దర్ చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక స్పెషల్ టీమ్ ను పెట్టి దోషులను అతి త్వరలో పట్టుకుంటామని ప్రకటించినా అది జరగలేదు. తెలిపారు. అంతకు ముందు సైతం గద్దర్ పలు వేదికలపై మీడియా ఇంటర్వ్యూలో తనపై కాల్పుల వెనుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కుట్ర ఉందని పేర్కొన్నారు.